హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ కిచెన్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైనది బంగాళదుంప కట్లెట్స్, పొటాటో కట్లెట్స్. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక మీడియం సైజు బంగాళదుంపని తీసుకోవాలి. దానికి పైన పొట్టు తీసి పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మొత్తం బంగాళదుంపని అంతా చేసుకోవాలి. ఒక్క బంగాళదుంప సరిపోతుంది. ఇంకా ఇంట్లో ఎక్కువ మంది కనుక ఉంటే రెండు బంగాళదుంపలు తీసుకోవచ్చు. నేనైతే ఒక బంగాళదుంపతోటే మీకు చేసి చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా గ్రేట్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఒక గిన్నె ఏదైనా తీసుకొని, అందులోనే ఒక కప్పు శనగపిండి తీసుకొని, మళ్ళీ అదే కప్పుతోటి సూజీ గోధుమ రవ్వ అంటాము కదా, అది తీసుకుంటాము. ఈ రెండు 1:1 రేషియోలో తీసుకోవాలి. దీంట్లోని కొన్ని వాటర్ వేసుకుందాం, అంటే 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ శనగపిండి ఎలాంటి ఉండలు కట్టకుండా, సూజీ కూడా ఉండలు కట్టకుండా రెండు కూడా చక్కగా ముందు కలుపుకోవాలి. దీనికి 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోదు. సూజీ ఇంకేసరికి ఇంకెక్కువ వాటర్ పడుతుంది, పేస్ట్ థిక్ అయిపోతుంది. ఇందులోని ఒక నిమ్మకాయ సగం ముక్క చెక్క వేసుకుంటున్నాను. ఫుల్గా అయినా ఒక లెమన్ వేసుకోవచ్చు. జ్యూస్ ఏదైతే ఒక 1/2 చెక్క సరిపోతుంది, సగం ముక్క. చూడండి, ఇప్పుడు బంగాళదుంప గ్రేట్ చేసి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 1/2 గ్లాస్ వాటర్ నేను తీసుకున్నాను కదా, ఆ 1/2 గ్లాస్ వాటర్ మొత్తం వేసేసుకున్నాను ఇందులోని. అందుకనే అది అంత పలచగా ఉంది. కాసేపు అయ్యేసరికి ఈ పేస్ట్ అనేది థిక్ అయిపోతుంది, ఎందుకంటే సూజీ ఉంది కనుక అది నానే కొలిది పేస్ట్ అనేది థిక్ అవుతుంది. చూడండి, దీన్ని ఇప్పుడు బంగాళదుంప వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నేను తీసుకున్న 1 గ్లాస్ మొత్తం వాటర్ వేసుకున్నాను, అది 250 ml వాటర్ వేసుకున్నాను నేను. ఇందులోని సన్నంగా తరిగిన ఉల్లిపాయలు ముందుగానే తరిగి ఉంచుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు, క్యారెట్, కొబ్బరికోరు, మిర్చి అన్నీ కూడా చాలా చిన్న చిన్నగా తరిగి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 1/1 వేసుకోవాలి. కొబ్బరి తురుము, కొబ్బరి తురుము లేకపోతే క్యాప్సికమ్ ఉన్న కూడా వేసుకోవచ్చు. ఇందులోని 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా ఇంకొకసారి కలపాలి. చూసారు కదా, మనకి ఎలా ఉండాలంటే ఈ పేస్ట్ కొంచెం దోశల పిండిలాగా ఉండాలి. నేను ఇంకొంచెం పలచగా అవడం కోసం ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. మనకి అంత పలచగా ఉండాలన్నమాట, ఎందుకంటే ఈ గోధుమ ఒక నానే కొలిది పేస్ట్ అనేది థిక్నెస్ అవుతుంది. ఫ్రెండ్స్ కొంచెం గమనించండి. ఇందులోనే మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఇంకో 1/2 స్పూను చిల్లీ పౌడర్, ఎందుకంటే నేను మిర్చి కొంచెం వేసుకున్నాను కదా మిరపకాయలు కట్ చేసుకొని. ఇది మసాలా 1/2 స్పూన్. ఇది చూడండి వెల్లుల్లి, ఇది వెల్లుల్లి పౌడర్, గార్లిక్ పౌడర్ ఇది. ఇది ఈరోజు ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను గార్లిక్ పౌడర్. ఇప్పుడు చక్కగా దీన్ని మనం కలుపుకోవాలి. చూసారు, వాటర్ వేసే కొలిది గోధుమ సూజీ వేయటం వలన థిక్నెస్ అవుతుంది పేస్ట్. నా కెమెరా సరిగ్గా లేకపోవడం వల్ల మీకు వైటిష్గా కనిపిస్తుంది. ఇది లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది, శనగపిండి వేసాం కదా, కొంచెం పసుపు రంగులో ఉంటుంది. నేను ఇందులో పసుపు యాడ్ చేయలేదు, శనగపిండి వేయటం వల్ల ఈ కలర్ వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి, మీడియం ఫ్లేమ్లోని ఉంచుకోవాలి. దీంట్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని తురిమిన అల్లం, ఆవాలు 1/2 స్పూన్, ఇవి బాగా వేగాలి. మనం ముందుగా వెల్లుల్లి వేసాం పౌడరు, జీలకర్ర 1/2 స్పూన్, కర్రీ లీవ్స్ ఇవి బాగా వేపుకోవాలి. మనం ఆ పేస్ట్లోనే వెల్లుల్లి పౌడర్ వేసాము, అందుకే ఇక్కడ అల్లం ఒకటే వేస్తున్నాను. అల్లం తురిమింది వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు వాళ్ళ పళ్ళకి తగలదు. ఇది ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి.
కొంచెం పేస్ట్ పలచగా అయినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే ఇంకాసేపు స్టవ్ పైన ఎక్స్ట్రా ఒక 2 మినిట్స్ ఉంచుతాం అంతేని. ఇప్పుడు దీన్ని మనం అటు ఇటు చక్కగా కలుపుకోవాలి. చాలామంది పిల్లలు వెల్లుల్లి తగిలినా కూడా ఇష్టపడరండి. అలాంటి పిల్లలకి ఏం చేస్తామంటే గార్లిక్ పౌడరు మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదొక 1/2 స్పూను వేసుకోండి. లేకపోతే మన ఇంట్లోనే అది గార్లిక్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. మీకు ఇది అడగంటకుండా ఒకవేళ ఆయిల్ కావాలి అంటే 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, 1/2 స్పూన్ 1 స్పూను. ఇలా చక్కగా అది అందులో వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయినంత వరకు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో అటు ఇటు చక్కగా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల ప్రాసెస్ అని ఇలాగ స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టగానే మొత్తం ఇందులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా డ్రై అయిపోతుంది. నేనైతే ఇవ్వండి ఇదైతే రెడీ అయిపోయినది. ఈ పేస్ట్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా పేస్ట్ నేను చాలా థిక్గా చేసుకున్నాను. లూజ్గా ఉండే పేస్ట్ కనుక తయారు చేసుకున్నట్లయితే మీరు దాన్ని ప్లేట్ పైన స్ప్రెడ్ చేశాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, రిఫ్రిజిరేటర్లో పెట్టగానే అది టైట్ అయిపోతుంది. మాకు రిఫ్రిజిరేటర్ అయితే ప్రెజెంట్ లేదు, సో అందుకనే నేను పేస్ట్ని ఇంకొంచెం గట్టిగా చేసుకున్నాను. అలాగా ఒక ప్లేట్ తీసుకొని దీనికి 1/2 స్పూన్ ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా వేసుకుంటున్నాను. అంతే, చూసారు కదా నేను చేసే పేస్ట్ కొంచెం అది కొంచెం థిక్గా ఉంది. ఈ పేస్ట్ యాక్చువల్గా కొంచెం పలచగా చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టైట్నెస్ వస్తుంది. నేనైతే కొంచెం థిక్గా ఇలా చేసుకున్నాను. దీన్ని ఒక రెక్టాంగిల్ షేప్లో చేసుకుంటే ఇది మనకి ఈజీగా, అంటే కట్లెట్స్ అనేవి స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ ఉంటాయి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని ఒక స్క్వేర్ షేప్ వచ్చినట్టుగా మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఇది రిఫ్రిజిరేటర్ ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇది వితౌట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను చేస్తున్నాను ఈ పేస్ట్ని. మీరు కూడా ఫ్రిడ్జ్తో సంబంధం లేకుండా చక్కగా మనం మన చేతులతోటే చక్కగా షేప్ చేసుకొని వెంట వెంటనే వేపేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టి వేపుకునేంత వరకు కాకుండా మన ఫ్రెండ్స్ కానీ పిల్లలకైనా సరే గబగబాలను చేసుకోవాలి అంటే ఇలాగ కట్ చేసుకొని ఆ ఎడ్జెస్ని చేతులతో ఇలా ఒత్తుకొని ఆ స్క్వేర్ షేప్ వచ్చినట్టుగా చేసేసుకొని వెంట వెంటనే మనం వేపుకుంటే కట్లెట్స్ చాలా త్వరగా రెడీ అయిపోతాయి. మనకి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి కట్ చేయాలి అనేది సమస్య అనేదే ఉండదు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కనుక ఇది ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది రెసిపీ. దీనికి పెద్దగా ఆయిల్ ఖర్చు కూడా అవ్వదు. దీన్ని మనము ఒక పెనంలోని ఒక 4-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేపుకోవచ్చు. లేకపోతే మన దోశల పెనం పైన 1 స్పూన్ ఆయిల్ వేసైనా అటు ఇటు ఫ్రై చేసుకోవచ్చు. అలాగే కట్లెట్స్ రెడీ అయిపోతాయండి. ఈ కట్లెట్స్ అన్నీ కూడా చూసారా నేను చేతితోటి ఒత్తేసాను, స్క్వేర్ షేప్ వచ్చేసాయి. కట్ చేసుకొని ఆ ఎడ్జెస్ మనం ఒత్తుకుంటే ఇవ్వండి. ఇది స్క్వేర్ షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి అన్నీ. ఇప్పుడు దీన్ని మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవడమేని ఇప్పుడు ఆ ఫ్రై చూద్దాము. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా నేను ఒక స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవ్వండి. లేదు అంటే మన దోశల పెన్ ఉంది కదా దానిపైన 1-2 స్పూన్లు ఇలా ఆయిల్ వేసుకొని అటు ఇటు వేపుకోవటమేని, ఆయిల్ ఏమి అవ్వదు. ఇవి చూడండి మీడియం ఫ్లేమ్లో కానీ ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 1-2 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేస్తే ఇటు అటు చక్కగా ఫ్రై అయిపోతాయి. అంతే తప్పించి ఇలా పెట్టి పెట్టడమే మనము దాన్ని తిరిగేసేస్తామని అంటే మాత్రం అవ్వదు. 1 నిమిషం పాటు ఇలా ఉంటే ఇలాగా అయిపోతాయి, ఇటు అటు ఫ్రై అవుతాయి, ఇంకా కట్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇది ప్రాసెస్ అంతా కూడా ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది. మన ఇంట్లోని అన్నీ ఉంటాయి, పొటాటో ఉంటుంది, చెనగపిండి ఉంటుంది, రవ్వ కూడా ఇంట్లోనే ఉంటాయి. కొత్తిమీర ఆ టైంకి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మిగిలినవన్నీ మనం యాడ్ చేసుకుంటున్నాము. కొత్తిమీర లేకపోతే కస్తూరి మెతి అని వేసుకోవచ్చు. కట్లెట్స్ అయితే ఫ్రై చేసేసాము. ఇలాగ పొటాటో కట్లెట్స్ని ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి కొబ్బున ఇవి మనం చేసుకోవచ్చు. వచ్చే ప్రతిసారి పకోడీయే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా మనం ఈజీగా చేసి పెట్టుకోవటం చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు.
స్కూల్ నుండి వచ్చాక పిల్లలు ఆడుకొని వచ్చాక ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.